హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలంలోకి ప్రవేశించాం. ఈ కాలంలో వైరల్ ఫీవర్స్ వల్ల, వడదెబ్బ వల్ల హైపర్ పైరెక్సియా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే తీవ్రమైనటువంటి జ్వరం 105-106 వరకు టెంపరేచర్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అటువంటప్పుడు మీ దగ్గర జ్వరాన్ని తగ్గించే పారాసెటమాల్ లాంటి మందు లేకున్నప్పటికీ ఆ జ్వరం వెంటనే కంట్రోల్లోకి రావడానికి నుదురు, తలను, శరీర భాగాలను లూక్ వామ్ వాటర్తో కానీ, రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్తో కానీ కంటిన్యూస్గా ఒక గంట, గంటన్నర పాటు తడిపినట్లయితే టెంపరేచర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. గమనించండి,